హలో ఎవ్రీవన్, ఇవాళ మనం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2020 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఈ వీడియోలో చూద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మేబీ లాక్డౌన్, ప్రజెంట్ లాక్డౌన్ నడుస్తుంది కదండి, ఇది అయిపోయిన 3-4 మంత్స్లో నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. లాస్ట్ నోటిఫికేషన్ 2018 కాబట్టి ఇయర్ కన్ఫర్మ్ వస్తుంది. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఫిజికల్ టెస్ట్ డీటెయిల్స్ మొత్తం చూద్దాం. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీఎస్ఐ ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ ఏదైనా డిగ్రీ ఉండాలండి, అది బీటెక్ కానీ మామూలుగా బీఎస్సీ కానీ ఏదైనా ఎనీ డిగ్రీ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఏజ్ లిమిట్ వచ్చేసి లాస్ట్ నోటిఫికేషన్లో 21-25, మామూలుగా అయితే 21-25 ఉంటుంది, ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు అంతకుముందు నోటిఫికేషన్ లేట్ అయిందని. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి, బీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి, దాన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. థర్డ్ వచ్చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందండి, ఫిజికల్ టెస్ట్తో పాటే చేసేస్తారు అది కూడా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఉంటుందండి, ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఫైనల్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి క్వాలిఫయింగ్ నేచరు, మెయిన్స్ వచ్చేసి మెరిట్ లిస్ట్ తీస్తారండి. ఇది వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. ఫస్ట్ వచ్చేసి ఇది 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్లో, 100 మార్క్స్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఇంకొక 100 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటాయి. ప్రిలిమ్స్ వచ్చేసి క్వాలిఫయింగ్ అండి ఎగ్జామ్, ఇది ఓన్లీ ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ కావాలంటే ఇది క్వాలిఫై అయిన వాళ్ళనే తీసుకెళ్తారు ఫిజికల్ టెస్ట్కి. ఇది వచ్చేసి ఓసీకి వచ్చేసి 40% మార్క్స్ రావాలండి, 200 మార్క్స్లో 40% అంటే 80 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 35% రావాలి అంటే 70 మార్క్స్ అండి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 30% అంటే 60 మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళని నెక్స్ట్ స్టేజ్కి పంపుతారు. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, అంటే మీరు బబ్లింగ్ చేయాలి అక్కడ ఉన్న ఆప్షన్స్లో, ఏ ఆప్షన్ మీరు పెట్టాలనుకున్నారో ఆప్షన్ని బబుల్ చేయాలి. అండ్ ఇది ఎలా అంటే సేమ్ ఎంసెట్ ఐసెట్ రాస్తారు కదా, సేమ్ అలానే. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ చూద్దాం. ఇది వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండి, హైట్ వచ్చేసి అందరికీ 167.6 అనేది మినిమం అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 81.3 ప్లస్ 5 ఎక్స్పాన్షన్, టోటల్ వచ్చేసి 86.3 మినిమం అండి ఇది మెన్కి. ఉమెన్కి ఏమీ ఉండదు చెస్ట్, హైట్ వెయిట్ చెక్ చేస్తారు అంతే. వెయిట్ వచ్చేసి మీ హైట్ బట్టి వెయిట్ చెక్ చేస్తారండి అంతే. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి, ఫస్ట్ 1600 మీటర్ 8 మినిట్స్లో ఇది కంప్లీట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 100 మీటర్స్ పెడతారు 15 సెకండ్స్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ ఉంటుంది 3.80 మీటర్స్, ఇది అందరికీ కామన్. ఇందులో మార్క్స్ ఉంటాయండి, దీనికి మార్క్స్ ఉంటాయి. ఏపీఎస్పీఏఆర్ పోస్ట్ రావాలంటే మీరు ఇందులో మార్క్స్ మంచిగా తెచ్చుకోవాలి, మెరిట్ లిస్ట్లో మెరిట్ తెచ్చుకుంటే యూజ్ అవుతాయి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 4 పేపర్స్ ఉంటాయండి, తెలుగు వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ 200 మార్క్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ 200 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చేసి ఓన్లీ క్వాలిఫయింగ్, అది జస్ట్ క్వాలిఫై అయితే చాలు, అంటే మీకు లాంగ్వేజ్ వచ్చా లేదా అని టెస్ట్ కోసం అంతే. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ స్టడీస్, ఈ 400 మార్క్స్లోనే తీస్తారండి. ఈ 400 మార్క్స్లోనే వాడు కట్ ఆఫ్ పెట్టేసి సెలక్షన్లో నెక్స్ట్ మెడికల్ టెస్ట్కి పంపించేస్తారు. గుర్తుంచుకోండి 3rd, 4th పేపర్స్ చాలా ఇంపార్టెంట్, కానీ మీరు పేపర్ 1, పేపర్ 2 కన్ఫర్మ్ క్వాలిఫై అవ్వాలండి. అది క్వాలిఫై అవ్వకపోతే 3, 4 పేపర్స్ వచ్చేసి మీకు అసలు కరెక్షన్ చేయరు. ఈ 4 పేపర్లలో ప్రతి పేపర్ క్వాలిఫై అవ్వాలి 3-4 పేపర్స్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. ఇది వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి, క్వాలిఫయింగ్ నేచర్, జస్ట్ క్వాలిఫై అయితే చాలు, ఇది ఫైనల్ కట్ ఆఫ్ ఏం తీరు. ఇందులో మెయిన్స్ పేపర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇందులోనే మార్క్స్ మెరిట్ తీసేసి ఫైనల్ సెలక్షన్ పంపిస్తారండి. ప్రిపరేషన్ ప్లాన్ అండి, ఫస్ట్ డైలీ స్టడీ, డైలీ చదవాలి,
మంత్లీ అండ్ వీక్లీ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి 1 అవర్కి 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్స్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. డైలీ ప్రాక్టీస్ ఫర్ ఫిజికల్ టెస్ట్, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సివిల్ పోస్ట్ రావాలంటే ఎగ్జామ్లో మార్క్స్ మంచిగా వస్తే సరిపోతుంది. ఇన్ కేస్ అందులో మిస్ అయినా మీకు ఏపీఎస్పీఆర్లో పోస్ట్ రావాలంటే మీకు ఈ ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి హాఫ్ చేస్తారండి. 400 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయో అది హాఫ్ చేస్తారు. అప్పుడు మీకు దానికి ఈ ఈవెంట్స్ మార్క్స్ కలుపుతారండి. దానివల్ల మీకు జాబ్ మిస్ అవ్వచ్చు. కాబట్టి ఫిజికల్ టెస్ట్లో కూడా మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.